పెద్దపల్లి జిల్లా గోదారికని రామగుండంలోని మెడికల్ కళాశాల ఆర్గనైజర్ వారి ఆధ్వర్యంలో గోదారికనిలోని ప్రధాన చౌరస్తాలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. రామగుండంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని అక్టోబర్ 2న మహాత్మా గాంధీని స్మరిస్తూ ఆయన జయంతి సందర్భంగా వారి అడుగుజాడల్లో నడవాలని, ఆనాడు మన భారతదేశ స్వతంత్రం కోసం గాంధీజీ సత్యాగ్రహం చేసి శాంతి మార్గంలో స్వతంత్రం సంపాదించుకున్నామని, అదేవిధంగా ఇప్పుడు మేము కూడా గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టామని తెలిపారు. ఈ దీక్షకు రామగుండంలోని స్థానిక డాక్టర్ల బృందం, అన్ని రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఒక అసోంకేట పద్ధతులు అవసరం, ఒక డీన్ అవసరం, ఒక ప్రపంచ స్థాయి వైద్యం అవసరం. ఇక్కడ నుంచి ప్రజలందరూ వ్యవసాయం అనుకుంటున్నారు. అప్పటిన్న డిమాండ్ అప్పటి నుంచి వేలాది మంది ప్రజలు అనేక రోగాలకు గురవుతారు. ఈ ప్రాంతంలో కూడా చాలా నిర్దయమైనటువంటి అరకుర వసంత హాస్పిటల్లో మనం జీవనం కొనసాగిస్తాము. ముందుగా అన్ని రకాల హాస్పిటల్ ఆఖరికి వేల కోట్ల లాభమార్జిన సింగల్ కూడా రెఫరల్ హాస్పిటల్ దేశంలోనే మహారత్న కంపెనీ ఎన్టీపీసీ వేల కోట్ల మోర్ దెన్ 50,000 కోట్ల డబ్బు ఎన్టీపీసీ కూడా రెఫరల్ హాస్పిటల్ ఈ ఊళ్ళో. ఈ ఊరు ఏమన్నాయం చేస్తుంది అడుగుతాను. గోదావరి జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తుంది వల్ల సత్యాగ్రహం జరుగుతుంది. ఈ సత్యాగ్రహానికి అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇవ్వడం కూడా జరుగుతున్నది. అయితే రామగుండాన్ని సూక్ష్మ భారతం అని అంటారు. రామగుండంలో అన్ని ప్రాంతాల వాళ్ళు ఇది దేశానికి ఒక సూక్ష్మ భారతంగా మనం చూడవచ్చు. ఈ ప్రాంతం ఒక బంగారు గడ్డ, అపారమైనటువంటి ఒప్పు, తర్వాత ప్రకృతి ప్రసాదించినటువంటి గొప్ప గోదావరి నీరు, ఆ తర్వాత అడవులు, అన్ని ప్రాంతంలో ఈ ప్రాంతం చుట్టూరా ఉన్నాయి. ఈ సంపద చుట్టూ, ఈ సంపద కోసం ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ తదితర ఫ్యాక్టరీలు, పరిశ్రమలు పడ్డాయి. ఈ పరిశ్రమల మూలంగా ఇక్కడికి ఉద్యోగరీత్యా వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. అయితే ఇంతవరకు పాలక వర్గాలన్నీ కూడా ఇక్కడున్న సంపదను తరలించుకుపోయే ప్రయత్నం చేశాయే కానీ ఇక్కడ అభివృద్ధిని చేసేటువంటి పని ఏమాత్రం చేపట్టలేదని మనం చెప్పచ్చు. ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ కాదు, అనేక పరిశ్రమలు, ఇంకా అనుబంధ పరిశ్రమలు, ఈ బొగ్గుకు సంబంధించి, నీటికి సంబంధించి పరిశ్రమలు, విద్యకు సంబంధించి యూనివర్సిటీ, వైద్యానికి సంబంధించింది మెడికల్ కళాశాల, తర్వాత సంగీత కళాశాల, రకరకాల ప్రభుత్వం యొక్క పథకాలు, ప్రభుత్వం యొక్క ప్రణాళికల ద్వారా ఇక్కడ సంపద ఖర్చు చేయబడి వస్తుంది. కానీ ఇదంతా